కోనరావుపేట మండల కేంద్రంలో మహిళా సాధికారత కోసం 28 గ్రామాలలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఎంపిక చేసి 300 ఉచిత కుట్టు మిషన్లను ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వికాస్ డాక్టర్ దీప పంపిణీ మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధికారత దిశలో కోనరావుపేట మండలాన్ని వస్త్ర కర్మాగారంగా మార్చాలని ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో ఉచిత ఆరోగ్య రథాన్ని ఏర్పాటు గ్రామాలకు ఉచిత వైద్యాన్ని అందించామని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 29 గ్రామాలలో ఉచిత మెగా వైద్య శిబిరాలు 12 అంబులెన్సులు 24 వాటర్ ప్లాంట్లు 2 ఓపెన్ జిమ్లు కుమ్మరి కులస్తులకు కుండల తయారీ అత్యాధునిక పనిముట్ల పంపిణీ ఉన్నత విద్య కోసం విద్యార్థులకు ఆర్థిక చేయూత మహిళలకు మ్యాచింగ్ సెంటర్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేశామని తెలిపారు. నిర్భయ కుటుంబాలను అందరినీ సెలెక్ట్ చేసుకొని ఇలా కుట్టు మిషన్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు చేసిన పని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథి అయిన డాక్టర్ వికాస్ గారికి దీపా మేడం గారికి నమస్కారం. పోయిన సంవత్సరం నేను నాకు ఏదైనా ఉపాధి కల్పించుదని అప్లికేషన్ పెట్టుకున్నా సార్ గారికి. నాకు భర్త లేడు, చనిపోయాడు, ఇద్దరు పిల్లలు. ఏదన్నా సాయం చేయమంటే మిషన్కి అప్లికేషన్ పెట్టుకుంటే సరే ఇస్తామని సంవత్సరం నుంచి గుర్తు పెట్టుకొని ఇప్పుడు పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తాను. జింక జోష్ణ మరి మట్ల ఉప్పారి స్రవంతి వట్టిమల్ల జవాజీ రమ మామిడిపల్లి రేవతి కొండాపూర్ కొండ్రాపేట్ మండల కేంద్రంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపు 300 కుట్టు మిషన్లు మహిళల ఆర్థిక సాధికారతకు ఇవ్వడం జరిగింది. మేమిచ్చే కుట్టు మిషన్ వాళ్ళ జీవితంలో ఆర్థిక సాధికారతకు తొలి మెట్టుగా అవుతుందని భావిస్తున్నాం. మరి మహిళలు ఈ కుట్టు మిషన్తో స్వయం ఉపాధి కాకుండా ఇతర మహిళలతో కలిసి, ఇతర గ్రామాలలో మహిళలతో కలిసి, అందరు కలిసి ఒక చిన్న కుట్టుదేర పరిశ్రమ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళ ఆలోచన చేయాలి. మరి మనం చూసుకుంటే ఇవాళ రేపు మనం వేసుకునే షర్టు ప్యాంటు బంగ్లాదేశ్, శ్రీలంకలో తయారు చేస్తున్నాయి. మనం మన మండలాల్లో, మన గ్రామాలలో ఎందుకు తయారు చేయాలని మనం ఆలోచన చేయాలి. మహిళలు కేవలం వంటింట్లకి పరిమితం కాకుండా వ్యాపారాలకు రావాలి. కోనరాపేట్ మండలి మన వస్త్ర పరిశ్రమతో కర్మాగారంగా మార్చుకునే సత్తా మనకుంది. దీని గురించి అందరూ ఆలోచన చేయాలి. మహిళలు మనం చూసుకుంటే జనాభాలో సగం ఉంది కానీ ఉద్యోగాల్లో సగం లేరు. ఇలాంటి పరిశ్రమలు మండల స్థాయిలో వస్తే ఉద్యోగాలు కూడా సగం కన్నా ఎక్కువ అవుతారు, వాళ్ళ ఆర్థిక సాధికారత కూడా జరుగుతుందని ఈ ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ప్రతిమా ఫౌండేషనే కాదు, వేరే ఫౌండేషన్స్ కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే గ్రామాలు మండల స్థాయిలో ఉద్యోగాలు వస్తేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి మొత్తం హైదరాబాద్ కాదు, జాబ్స్ గ్రామాలలో రావాలంటే గ్రామీణ స్థాయిలో మహిళలు కావచ్చు, యువకులకు నైపుణ్యాలు కావచ్చు, అన్నీ మనం అందిస్తే ఇక్కడే ఉండి వాళ్ళు పరిశ్రమలు ఉద్యోగం పొందవచ్చు. ఆ ఉద్దేశంతోనే మేము కార్యక్రమాలు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకెన్నో ఇలాంటి కార్యక్రమం మేము చేపడుతున్నాం. ప్రజల భాగస్వామ్యంతో, ప్రైవేట్ పార్టిసిపేషన్తో, ప్రభుత్వంతో మూడు కలవచ్చు. ప్రభుత్వమే అన్ని చేయాలని ఏం లేదు. ప్రైవేట్ ఫౌండేషన్ కావచ్చు, ప్రజల భాగస్వామ్యం ఎంతో ఇంపార్టెంట్. ఈ మూడు కలిస్తే, ఈ మూడు పీలు కలిస్తే మనము గ్రామీణ లెవెల్లో సూక్ష్మ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు మంచి చక్కగా తీసుకోవచ్చు. అప్పుడే గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి రాబోయే రోజులలో మనం వేములవాడ దశ దిశ మనం మార్చుకున్నాం, అందరం కలిసి పోదాం. మరి అవకాశం ఇచ్చినందుకు నాకు అందరికీ ధన్యవాదాలు.